அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாதுஹு. சோதருளாரா, சோதரீமனுளாரா, மனம் மன பெத்தவாళ్ళతో ఈ సామెత ఎన్నో సార్లు విని ఉంటాం. ఆ సామెత ఏమిటి అంటే, మన ఇంట్లో వండిన మాంసం కూర కంటే పొరుగింట్లో ఉన్న పుల్ల కూర రుచిగా ఉంటుంది అంటారు. దీని యొక్క అసలు అర్థం ఏంటంటే, మన అన్నది ఏది కూడా అంత మోజుగా ఉండదు. బయటది దూరంగా ఉండడం మీద మనలో కొద్దిమంది చాలా మోజు పడతారు, ఇష్టపడతారు. అదేవిధంగా ఈ రోజున సమాజంలో కొద్దిమంది ఆడవాళ్ళు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, భయ్యా నాకు పెళ్ళయింది, నా భర్త పరాయి ఆడవాళ్ళని ఇష్టపడుతుంటాడు, ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అలాగే కొద్దిమంది మగవాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా యొక్క భార్య నాతో అంతగా బాగా ఉండదు, కానీ వేరే మగాళ్లతో, వాళ్ళ బంధువుల్లో ఉన్న మగాళ్లతో చాలా బాగుంటుంది అఫ్రోజ్ భాయ్, కారణం అర్థం కావట్లేదని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరీమణులారా, కారణం పెద్ద విషయం ఏం లేదండి. మన ఇంట్లో ఉన్నటువంటి రహస్య విషయాలు భార్యాభర్తలకే తెలుస్తాయి, ఎవరి ఇంట్లో విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతడి భార్య కంటే పరాయి ఆడవాళ్ళని ఎక్కువ చూస్తున్నాడు. ఎందుకంటే ఆ ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నట్టుగా మగోడి ముందు ఉండరు కదా, అట్రాక్ట్ చేసేలాగా అందమైన బట్టలు, లిప్స్టిక్లు, ఐబ్రోసు ఇవన్నీ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు కొద్దిమంది ఆడవాళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ ఆడవాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. అలాగే మగవాళ్ళు కొద్దిమంది ఉంటారు, వాళ్ళు తమ ఇంట్లో మాట్లాడినట్టుగా వేరే ఆడవాళ్ళ ముందు మాట్లాడరు. వేరే ఆడవాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు చాలా అఫీషియల్గా, చాలా అందంగా, చాలా వివరంగా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా హుందాతనంగా, చాలా ఉత్తమంగా మాట్లాడేసరికి కొద్దిమంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, మా ఆయన కంటే ఈయన చాలా బెటర్ కదా, చాలా మంచోళ్ళలా ఉన్నాడు కదా, చాలా ఉత్తమంగా కనబడుతున్నాడు కదా అని చెప్పి, అతడి యొక్క ఉత్తమము, అతడి యొక్క అందము, అతడి యొక్క ఆగ్రహము, అతడి యొక్క కోపము, అతడు బెల్ట్ తెత్తే తడాక తెలియాలంటే భార్యను అడిగితే చెప్తుంది నా మొగుడమ్మ శాడిస్ట్ అమ్మా, ఆడంత శాడిస్ట్ ఎవడ ఉండడమ్మా, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఉత్తమంగా వెళ్తాడమ్మా అని చెప్పేసి ఆ భార్యకి మాత్రమే బాధలు తెలుస్తాయి. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే, సోదరులారా, సోదరీమణులారా, ఎప్పుడైతే మనము పరాయి ఆడవాళ్ళ గురించి, వారి యొక్క అందాల గురించి ఎక్కువగా దృష్టి పెడతామో, అప్పుడు మన భార్యలో లోపాలు ఎక్కువ కనబడతాయి. అలాగే ఆడవాళ్ళు కూడా పరాయి మగవాళ్ళ మీద ఎక్కువ ఎప్పుడైతే దృష్టి పెడతారో, వాళ్ళ అందాలు ఎక్కువ చూడటం మొదలెడతారో, వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క విధానాన్ని ఎక్కువగా అభిమానించడం మొదలెడతారో, అప్పుడు మన భర్తలో లోపాలు ఎక్కువ కనబడతాయి. అందుకే ఇస్లాం ఏం చెప్పిందంటే, విశ్వసించినటువంటి పురుషుల్లారా, మీరు పరాయి స్త్రీలను చూడకండి. దాని కిందే ఆయత్ కిందే తర్వాత అల్లా ఏమంటాడంటే, విశ్వసించినటువంటి స్త్రీలారా, మీరు పరాయి పురుషులను చూడకండి అంటాడు. అంటే పురుషులు పరాయి స్త్రీలను చూడకూడదు, స్త్రీలు పరాయి పురుషులను చూడకూడదు, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. మన సంసారం సర్వనాశనం అయిపోకుండా ఉండాలంటే భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తతో మంచిగా ప్రవర్తించాలి, భర్త భార్యతో మంచిగా ప్రవర్తించాలి, అప్పుడే సంసారాలు అందంగా ఉంటాయి. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.